ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి కూడా హృదయపూర్వకంగా మరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈ సమయంలో మన క్రిస్మస్ పారంపర్యం ప్రకారము క్యాండిల్ వెలిగించి క్రీస్తు ప్రభువు లోకానికి వెలుగని చాటే ఈ కార్యక్రమము మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది జరుగుతుంది. మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు క్యాండిల్ వెలిగిస్తారు, వారు పెద్దలైనటువంటి వారికి ఆ వెలుగును అందిస్తారు. ఆ తర్వాత ఈ వెలుగు అందరికీ కూడా వస్తుంది. ఆ సమయంలో మనం అందరూ కూడా లేచి నిలబడతాము. క్వైర్ వారు ఈ క్యాండిల్ సర్వీస్ కోసం సిద్ధపరిచినటువంటి అశుద్ధ రాత్రి అనే పాట పాడి వినిపించాల్సిందిగా తీర్మానం చేస్తున్నాను. దయచేసి ఫాదర్స్ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. బిషప్ గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్లీజ్ కమ్. యా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగుగా ఆయన దిగి వచ్చాడు. ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన చీకటి అలుముకున్న వేళ పాపము అలుముకున్న వేళ ఈ లోకానికి నిరీక్షణ ఆశ ఒక వెలుగుగా యేసు ప్రభు మానవ అవతారం ఎత్తి ఈ లోకంలోనికి దిగి వచ్చిన దానికి సూచనగా లోకానికి వెలుగైనటువంటి యేసుని చాటి చెప్పే ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ మన ముఖ్యమంత్రి గారు ఈ సమయంలో జరిపిస్తున్నారు. అందరూ దయచేసి లేచినవాడి మీ క్యాండిల్స్ పైకి ఎత్తి చూపించండి. మీ దగ్గరికి వెలుగు వస్తున్నది, దయచేసి ఆ వెలుగు క్యారీ చేయండి. యువతల వాళ్ళు దయచేసి అవతల వాళ్ళకి వెలుగు ఇవ్వండి. మీ చేతనైతే మీ మొబైల్ ఫోన్స్ లో కూడా లైట్ ఉంటుంది, అది కూడా దయచేసి మీరు చూపించవచ్చు. సమయంలో వెలుగుకి సూచనగా ఉన్నటువంటి ఆ